హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబాడి. ఈరోజు సడన్ గా కొంచెం గ్యాప్ దొరికింది, అందుకనే లైవ్ చేద్దాము, లైవ్ లోకి వద్దాము అని ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చాను. రెడీ అయిపోయాము. ఈటీవీ దీపావళి ఈవెంట్ జరగబోతుంది, మరికొద్ది సేపట్లో స్టార్ట్ అవుతుంది. సో హ్యాపీ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ అగైన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? పండగకు అందరూ ఊరికి వెళ్ళొచ్చారా? సెలవులు తీసుకున్నారా? కొంచెంసేపు మీతో మీరు గడుపుకున్నారా? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆల్ హ్యాడ్ అ గ్రేట్ ఫెస్టివల్. అబ్బో, మండే రోజు, సారీ, ఇవాళ ట్యూస్డే కదా, ఈరోజు ఎక్కువ మంది ఉండరేమో అనుకున్నాను, కానీ వస్తున్నారు బాగానే. ఓకే, హాయ్ హాయ్ రమాకాంత్, హాయ్ వైష్ణవి, హాయ్. సో ఇన్స్టాలో కూడా అప్పుడప్పుడు జరుగుతున్నటువంటి షూట్కి సంబంధించిన విషయాల్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆల్సో ఈ మధ్యకాలంలో హలో అనే ఒక యాప్లో కూడా ఎవ్రీడే సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియో కానీ ఫోటో కానీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అవి మీరు చూస్తున్నారని అనుకుంటున్నాను నేను. ఓకే, హాయ్ సమీర్, హాయ్ విజయ్, హాయ్ ఆదర్శ్, హాయ్ మణికంఠ, హాయ్ నందిని. సో హలో యాప్లో ఒక 2 మంత్స్ నుంచి నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ వీడియోస్ లైక్ టంగ్ ట్విస్టర్స్ లాంటివి పెట్టడం ఇలాంటివి చేస్తున్నాను. కొంతమంది అవి కూడా చూసుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ షూట్కి సంబంధించిన వీడియోస్ కూడా అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఆన్ ది హలో యాప్. సో టుడే వీఆర్ షూటింగ్ ఫర్ దివాళీ ఈవెంట్ హియర్. నాతో పాటు మిస్టర్ సత్య అండ్ మిస్టర్ రమేష్ కూడా ఉన్నారు. అదో అదో వెనకాల నుంచి ఈయన ఈ హెయిర్ స్టైల్ చేసింది సత్య. అదిగో మేకప్. అండ్ సుధీర్ కూడా ఉన్నారు ఇవాళ. సుధీర్ దా, సుధీర్. వీళ్ళందరూ తెర వెనక కష్టపడేటువంటి శ్రామికులు. ఎస్, వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు కాబట్టే నేను వచ్చి హాయిగా నా యాంకరింగ్ చేసుకోగలుగుతున్నాను. లేకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్. నా ఇంట్లో వర్క్ చేసేటువంటి వంట వాళ్ళ దగ్గర నుంచి పనిచేసే వాళ్ళు, డ్రైవర్లు, నా మేకప్ మ్యాన్, నా హెయిర్ డ్రెస్సరు, నా స్టాఫ్, నా కాస్ట్యూమరు, సో మెనీ పీపుల్. హాయ్ హాయ్ హాయ్. సో ఎస్, అందరూ హాయిలు హలోలు పంపిస్తూ ఉన్నారు. లవ్ యూర్ యాంకరింగ్, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ భార్గవి, థ్యాంక్ యూ, చాలా బాగున్నావు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మీరు ఏమైనా అడగాలి అంటే క్వశ్చన్స్, యు ఆల్ కెన్ త్రో ఇన్ యువర్ క్వశ్చన్స్ టు మీ ఇఫ్ టైమ్ పర్మిట్స్. మీరు నాకు హాయ్ చెప్పారు. మౌలిక తేజు, హాయ్. నాకు స్టార్ మహిళ షోకి కూడా వచ్చినప్పుడు చాలా మంది హాయ్ చెప్పండి అని చెప్తారు. మేము కొంతమందికి చెప్పడం జరుగుతుంది, కానీ డ్యూరేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ లో వాట్ ఈస్ మోర్ కాన్సెప్ట్ పరంగా ఉంచాలి కాబట్టి కొన్ని తీసేస్తూ ఉంటారు. పాపం వాళ్ళందరికీ సారీ, బికాస్ వాళ్ళ హాయిలు మధ్య మధ్యలో తీసేయాల్సి వస్తుంది కాబట్టి. జాన్వి, యూఆర్ సో ఎనర్జెటిక్. సుమ గారు, థ్యాంక్ యూ జాన్వి, దిస్ ఇస్ హౌ ఐ యామ్. హెయిర్ స్టైల్ చాలా బాగుందక్క, ఇది గ్యారంటీగా రమేష్ ఎవరితోనో చెప్పి పెట్టించాడని నా ఫీలింగ్. రమేష్ నువ్వే కొడుతున్నావు వెనక నుంచి. ఓకే, నమస్కారం సుమ గారు. ఏంటి శ్రీముఖి యాంకర్ గా దీవాళి ఈవెంట్ ఎప్పుడు చేస్తున్నారే? శ్రీముఖి కూడా ఇక్కడే ఎక్కడో ఉంది, అదే పెట్టిస్తుందా ఇది? ఓకే, ఈరబాబు చాలా బాగున్నారు. ఎస్, థ్యాంక్ యూ. తిరుమల, మా ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పండి. పెళ్లి చూపులు షూట్ ఎన్ని డేస్ అక్క? పెళ్లి చూపులు ఇస్ అ వెరీ షార్ట్ ప్రోగ్రామ్ అండి. సో నవంబర్ 10th or 12th కల్లా కంప్లీట్ అవుతుంది అది కాన్సెప్ట్. మీరు బావగారు కలిసి మూవీ ఎప్పుడు చేస్తారు? మీ బావగారిని అడగండి ఏమిటో. సంధ్య, యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. ఓ థ్యాంక్ యూ. చిల్డ్రన్స్ ఎలా ఉన్నారు? బాగున్నారండి. మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ బెస్ట్ విషెస్. విజ్జు, యాంకరింగ్ చేస్తున్నప్పుడు అంత ఎనర్జెటిక్ గా ఎలా ఉంటారు? విజ్జు, చాలా మంది ఎనర్జీ గురించి అడుగుతూ ఉంటారు. ఐఎమ్ వాట్ ఐఎమ్, నేను ఎలా ఉంటానో నేను అలాగే ఉంటాను. ఇంకా జనరలీ కూడా ఇంట్లో ఇలాగే ఉంటాను నేను. ఐఎమ్ హ్యాపీ పర్సన్ బేసికలీ. కెమెరా పెట్టిన తర్వాత అది ఇంకొంచెం 10 times ఎక్కువ అవుతుంది అనమాట. లైవ్ షోస్ చేసినప్పుడు ఐ బికమ్ మోర్ అండ్ మోర్ ఎనర్జెటిక్ బికాస్ చాలా ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతాం కదా, అందుకని. ఓకే, ఈశ్వర్ చాలా హాయిలు హాయిలు. వర్క్ ప్లేస్ నుంచి అందరూ ఇన్స్టాలో లైవ్ లోకి వచ్చారా? లేకపోతే నాలాగే కొంచెం టైం ఉందా మీ వర్క్ లోకి వెళ్ళడానికి? లాఫింగ్ స్టార్ సుమా, ఆహా, చాలా బాగుంది నా పేరు, వెరీ నైస్ నేమ్. ఓకే,
ఆ శ్రీకాకుళంకి ఏమైనా చేస్తున్నారా? ఇది అడిగింది ఎవరు? కుసుమ వెంకట్. ఎస్ ఎస్ కుసుమ, ఎవరైనా ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు జనరలీ ఏంటంటే మ్యారేజెస్ కి ఫంక్షన్స్ కి అందరం వెళ్తూ ఉంటాము, ఎంజాయ్ చేస్తూ ఉంటాము, కానీ ఇలా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెళ్తే వాళ్ళకి నిజంగా ఎంత ఊరటగా ఉంటుందో చెప్పలేము. సో శ్రీకాకుళంకి కూడా మేము వర్క్ చేస్తూ ఉన్నాము, ఏది బెస్ట్ చేయగలుగుతాము అనేది ఆల్రెడీ కొంత సహాయాన్ని అందించడం జరిగింది. నెక్స్ట్ విడతలో ఇంకా బెటర్గా ఏం చేయగలుగుతాము అనేది నేను మా ఆయన ప్లాన్ చేసి చేస్తున్నాము. ఈవెన్ కేరళలో కూడా వరదలు వచ్చినప్పుడు కొంత టైం తీసుకుని అక్కడ ఉండేటువంటి ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ ని అడాప్ట్ చేసుకుని దాని రెస్టరేషన్ ప్రోగ్రామ్ మొదలు పెట్టడం, అండ్ నిన్ననే నేను పోస్ట్ చేశాను కూడా ఇన్స్టాల్లో అండ్ వేరే ప్లాట్ఫామ్స్ మీద కూడా, దాని వర్క్ ఎలా జరుగుతుంది. అండ్ అక్కడ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ అనేసరికి వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ కి వేరే ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు, అది కంప్లీట్ గా ధ్వంసం అవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు రెస్టరేషన్ వర్క్ స్టార్ట్ అయిపోయింది, త్వరలోనే ఓపెన్ అయిపోతుంది. సో అలాంటివే శ్రీకాకుళంలో కూడా టేకప్ చేస్తున్నాము డెఫినెట్లీ. ఎస్ జ్యువెలరీ చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. అదేది జ్యువెలరీ బ్యాగ్ ఒకసారి తీయరా. ఓ యా ప్రభాస్ కి వెరీ వెరీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ గో లక్కీ పర్సన్ ప్రభాస్ కి హ్యాపీ బర్త్డే. అలాగే ప్రదీప్ కి కూడా హ్యాపీ బర్త్డే, ఇవాళ ప్రదీప్ బర్త్డే కూడా. సో ప్రదీప్ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. నా జ్యువెలరీ కడసి అడిగారు కదా, దిస్ ఇస్ ఫ్రమ్ శృతి లయ, ఇవి ఒరిజినల్ డైమండ్స్, ఎవరికి చెప్పకండి. మై 4 ఇయర్ డాటర్, ఓల్డ్ డాటర్ ఇస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ప్రతాప్, థ్యాంక్ యూ సో మచ్ ప్రతాప్. సలజేశ్వంత్, ఓకే అదేంటో ఇద్దరు పేర్లు కలిపినట్టుగా ఉంది. మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది చెప్పేయమంటారా? 27 ఏళ్ళు అవుతుంది నాకు కరెక్ట్ గా. 10th క్లాస్ పూర్తయి, ఇంకా ఇంటర్మీడియట్ స్టార్ట్ అవ్వక ముందు నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను 16 ఏళ్ళు అప్పుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలా పనిచేస్తూనే ఉన్నాను నేను, సంథింగ్ ఆర్ అదర్. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే ఐ హావ్ సీన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ టెలివిజన్. సుమా సూపర్ ఉమెన్, ఎస్ హైపర్ యాక్టివ్, ఓకే థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సుమ గారు, మా కాలేజ్కి మీరు రండి. మొన్ననే నేను చదివిన కాలేజ్కి నేను వెళ్ళాను, రైల్వే కాలేజ్లో రీయూనియన్ జరిగింది, సో రైల్వే డిగ్రీ కాలేజ్కి వెళ్ళాము. ఇట్ వాజ్ సచ్ ఎ వండర్ఫుల్ మూమెంట్. ఏంటి ఓకే స్టార్ మహిళ ఇంకా చెయ్యరా? స్టార్ మహిళ చెయ్యరా అని అడిగితే నాకు అసలు స్టార్ మహిళతో చాలా ఎక్కువ అటాచ్మెంట్ ప్రోగ్రామ్తో. ఇప్పుడు ఒక చిన్న గ్యాప్ తీసుకుంటున్నాము, మళ్ళీ రీమోడల్ రెన్యూ అన్ని జరిగిన తర్వాత మళ్ళీ స్టార్ మహిళ వస్తుంది మీ ముందుకి. ప్రస్తుతానికి మాత్రం ఒక స్మాల్ విరామం, చిన్న విరామం మాత్రమే. అండ్ స్టార్ మహిళ ఫేర్వెల్ వీక్ ఏదైతే ఉందో అది మీకు నవంబర్ 1st or 2nd week స్టార్ట్ అవుతుంది. అన్ని ఎపిసోడ్స్ బ్రహ్మాండంగా వచ్చాయి, చాలా సర్ప్రైజెస్ ఇచ్చారు నాకు టీం అందరూ కలిసి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై టీమ్ ఆఫ్ స్టార్ మహిళ, లవ్ దెమ్. ఇందిరా ప్రియాంక, ఓకే చాలా అందంగా ఉంటారు. ఏమిటో పుట్టడమే అలా పుట్టేశాను ఏమో. నాకు హాయ్ చెప్పండి. హాయ్ వైశు, నవ్వుతూ ఉంటారు, అందరినీ నవ్విస్తూ ఉంటారు. ఓకే శిరీష, ప్రదీప్ పెళ్లి చూపుల ప్రోగ్రామ్ లో చాలా న్యూగా బాగుంది, ప్రోగ్రామ్ ఎలాంటిదైనా మేము చూస్తాము. సందీప్, హాయ్ సందీప్. అండ్ హాయ్ దివ్య, హాయ్. సో ఈ మధ్యకాలంలో ఎలా ఉంది అంటే, ఒకప్పుడు నేను సాఫ్ట్వేర్ వాళ్ళందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అని అంటూ ఉంటే అబ్బా మనకు కూడా ఈ ఆప్షన్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది. మెల్లిమెల్లిగా అలాంటి ఆప్షన్స్ మాకు కూడా ఓపెన్ అప్ అవుతున్నట్టున్నాయి ఈ యాప్స్ లాంటివి రావడంతో. సో హలో యాప్ అనే దాంట్లో అప్పుడప్పుడు నేను ఐ పుట్ ఇన్ మై వీడియోస్, నేను ఏదైతే అనుకుంటానో నా పైత్యాలన్నీ కూడా కొన్ని ఒక్కోసారి నేను అందులోకి వేసేటువంటి అవకాశం కల్పిస్తున్నారు. వెనకాల నుంచి రమేష్ తన జడ కనిపించాలని చాలా తాపత్రయపడుతున్నాడు. రమేష్ చేసిన జడ చూడండి ఎంత కష్టపడి వేసాడు, రాత్రికి లేదు పొద్దున కల్లా పెరిగింది బాలు జడ. ఓకే ఎవరిది
చిట్టెం సుధా, మీరు మేకప్ కొద్దిగా తక్కువ వేయండి. సత్తి ఇదిగో నీకే ఈ కామెంట్. ఏంటి, నేను చాలా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను కదా, నువ్వు భయపడ్డట్టున్నావు, కొంచెం దూరంగా ఉంటాను చూడు, బాగుంటుంది. పైగా ఈ మేకప్ అయితే ఏదైతే ఉందో, ఇది మా లైటింగ్ ల కోసం చేసిన మేకప్. ఈ మేకప్ రూమ్ లో కరెక్ట్ గా అంత లైటింగ్ లేదు, అందుకనే నీకు అలా అనిపిస్తుందేమో. ఏం చేస్తామమ్మా, ముసలితనం వచ్చేస్తుందిగా, కొంచెం ఎక్కువ వేసి పూసేయాలి అంతే. ఎప్పుడు వయసును ఆపలేడమ్మా, ఆపలేడు. ఆ యొక్క రమ్య, హాయ్, హాయ్ రమ్య. టుడేస్ ఈ కాస్ట్యూమ్ ఏదైతే ఉందో, దిస్ ఇస్ ఫ్రమ్ డ్రాడ్. అనన్య ఇస్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. చాలా షోస్ కి నాకు డ్రాడ్ వాళ్లే కాస్ట్యూమ్స్ ఇస్తూ ఉంటారు, డిజైన్ చేస్తూ ఉంటారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు డ్రాడ్ టీమ్ ఆల్సో. యా, పెళ్లి చూపుల గురించి మనకి రకరకాలైనటువంటి రెస్పాన్సెస్ వస్తూ ఉన్నాయి. బట్ ఆల్ ఐ కెన్ సే ఇస్, మీరు నా షోస్ నచ్చినప్పుడు నచ్చాయని చెప్పారు, నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను. మీకు నచ్చలేదు అని చెప్పినప్పుడు నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. అండ్ ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్స్. మీ భావాలని, మీ మనోభావాలని అన్నిటినీ నేను గౌరవిస్తున్నాను. ఐఎమ్ కమిటెడ్ టు ద షో. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. రియల్ టైమ్ మీన్స్, ఓకే. దివ్య, తెలుగు వారే తెలుగు మాట్లాడడానికి సిగ్గుపడుతున్న రోజుల్లో మీరు ఒక మలయాళీ అయి ఉండి తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారని లవ్ యూ సుమ గారు. థ్యాంక్ యూ సో మచ్ దివ్య ఫర్ అప్రిషియేటింగ్ ఇట్. అయితే ఇక్కడ మోర్ దెన్ మలయాళీ, తెలుగు, హిందీ, తమిళ్, వీటన్నిటికన్నా ఐ బిలీవ్ దట్ ఐఎమ్ అ హ్యూమన్ అండ్ ఐఎమ్ ఎన్ ఇండియన్. సో ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రొఫెషన్లో ఉండడంతో వర్క్ చేసినటువంటి రైటర్స్, డైరెక్టర్స్ అందరూ నేర్పించింది, ఇచ్చిన భిక్షే ఈరోజు నేను మాట్లాడుతున్న తెలుగు. సో వాళ్ళందరికీ శతకోటి వందనాలు. Hi, this is Isha Reba. Neenu Megadab Srinu. This is Shyamla. This is Yashwantia. Subscribe Manastars. Subscribe to Manastars. Subscribe to Manastars.